రైట్, విశాఖ తీరంలో అలజడి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా నోవటెల్లో ఉన్నారు. అక్కడ వేలాది మంది అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సుమారు 100 మంది పోలీసుల పహారాలో కూడా నోవటెల్ ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఫైర్ బ్రాండ్ ముక్క శ్రీన్ గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీన్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, ప్రస్తుతం నోవటెల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తంగా ఉంటుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నా పేరు దమ్మి రాష్ట్రాలు ఎవరు కొని చెప్పండి, కావాలని నేను చరిచమని తగ్గించడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆడుతున్న నాటకం నేను చూస్తున్నాం. రోజా అన్న వ్యక్తిని ప్రోగ్రామ్ ఆతరం తగ్గిందని చెప్పేసి ఈ ప్రజావాణి ఆపడం కోసం రోజా అన్న ఒక వ్యక్తిని ఒక మినిస్టర్ ఒక లేడీ మినిస్టర్ తీసుకొచ్చి నిన్న ఎయిర్పోర్ట్ లో వదలడం జరిగింది. ఆవిడ సభ్య సమాజం సిగ్గుపడేటట్టు అన్ని వదులుకొని వేలు చెప్పించి కుర్రలు రెచ్చగొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రస్తావన ఈ రోజు ఇక్కడ వరకు అరెస్ట్ పరం 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. మా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు మటర్ కేసులు పెట్టినప్పుడు కూడా వారి స్టేషన్ లో ఉంచుతున్నారండి. రైట్, వాళ్ళపై అత్యయత్న కేసులు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. అంటే పవన్ కూడా గట్టిగా ట్వీట్ చేశారు, అంటే ర్యాలీలు చేసి అత్యయత్న కేసులు నమోదు చేస్తారు అంటున్నారు. దానిపై ఏ విధంగా స్పందిస్తారు మీరు? అదేనండి, తప్పు కదా అలా చేయడం. ఎందుకంటే ఇది ర్యాలీకి వెళ్ళి మటర్ కేసులు ఎన్ని పెట్టడం, నేను మటర్ చేస్తే అన్న కొట్టారు ఎవరికి, ఎమ్మెల్సీ ఎవరికైనా దెబ్బలు తగలేగా, ఏవి కనీసం ఏమీ లేదు. అలాంటి దానికి వెళ్ళిపోయి మటర్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టవలసిన పనేటి? ఇదంతా వెళ్ళిపోయినంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదరణ తట్టుకోలేక ఓరవ లేక చేస్తున్న పని ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చరిష్మూల నాయకుడు, ఎంతో జనాల్లో ఆదరణ పెరిగింది. రోజు రోజుకి వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ తగ్గిపోతుంది, ప్రజల్లోనే వాళ్ళందరికీ వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక వాళ్ళు అన్ని రకాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారి పడడం జరిగింది. ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు తెలిసిన రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది. మా జనసేనలో మేము ఉంటాం, వాళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడం. డే వన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నేను రాజకీయాల్లోకి వచ్చిన పోరాటం తప్ప వెనుదిరగడానికి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ముందుకు దూసుకుపోతాను తప్ప అవసరమైతే నా ప్రాణ త్యాగానికి రెడీ అని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్తారు. అని ఇలాంటి అరెస్టులకి గతకి చిన్న టాటా చెప్పులకు భయపడే పార్టీ అయితే జనసేన పార్టీ కాదు, జనసేన నాయకులు కూడా కాదు. అంటే పోలీసులకి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని, ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా పోలీసులు పడే బాధలు తనకు తెలుసని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేదు లేదు, పోలీసులు అయితే తప్పలేదు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఎనక నుంచి ఆడిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ గేమ్ ఆడుకుంటూ ఆడుతున్న గేమ్ ఇదంతా కూడా. పోలీసు మటుకు ఏం చేస్తారు వాళ్ళకు కూడా మేము చెప్తాము, అయ్యా ఎప్పుడు ఒకే ముఖ్యమంత్రి ఉండదు, ఒకే ప్రభుత్వం ఉండదు, మీరు కూడా ప్రజల పక్కన కాయండి, ప్రజాపక్షం మీరు 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 కంటిన్యూ అవుతుంది, మీరు శాశ్వతం, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రేపు మేము రావచ్చు ఇళ్ళు ఇంకొకరు రావచ్చు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని చెప్తున్నాం. అయినా సరే సార్ మాకు ఆన్సర్ సార్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, దయచేసి మాకు సహకరించినట్టు కూడా తప్ప పోలీసులు అయితే ఇందులో ఏమలేదు. వాళ్ళు తప్పదు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయలేకనే పని చేసుకుంటారు. అంటే వేలు చూపిస్తే దాడులు చేస్తారా, విష సంస్కృతికి కూడా జనసేన మొదలు పెడుతుందని కూడా అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా కౌంటర్? రాంగ్ రాంగ్ ఎక్కడ ఎక్కడ దాడి అన్న మాట రాంగ్. దాడి చేసేటట్టు అక్కడ ఏ సీసీటీవీ ఫుటేజ్ లేవు, వేలు చూపించింది అయితే క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ లో 100 కాదు కెమెరాలు ఉన్నాయి, కావాలంటే మీరు అన్నీ సీసీటీవీ ఫుటేజ్ తీసి చూపించండి. ఇప్పుడు వచ్చే ఆ ఫుటేజ్ కూడా మనకి ఇవ్వలేదు, ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎక్కడా కూడా దాడి అన్న జరగలేదు, వాడు వేలు చూపించగానే ఈ కుర్రోళ్ళు కొద్ది కోపం వచ్చి అరిసడు అరవడం జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యేక సాక్షిని అక్కడే ఉన్నా చూస్తున్నా కూడా అంత జరిగింది అంతా కూడా. రైట్, అసలు జనసేన యొక్క వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూడా ఇంకా హోటల్లోనే ఉన్నారు, ఆయన హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉందంటారా, లేదంటే రేపు యథావిధిగా జనవాణి కార్యక్రమం ఉంటుందా? లేదు లేదు లేదు, జనవాణి కార్యక్రమం ఈ రోజు ఉండవలసింది ఆపేశారు. అది ఇంకా ప్రెస్ మీట్ మళ్ళీ ప్రెస్ మీట్ మార్నింగ్ పెట్టే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఒక అవసరం చేసేట్టు హోటల్ స్టేస్ ఉంచారు కింద కానీయకుండా. 100 మంది పోలీసులు రాత్రి అయితే 500 మంది పోలీసులు మోహరించారు. అది ఏమైనా ఉగ్రవాద ఏమైనా క్రిమినలా ఏంటి, నాకు ఏమారు వీళ్ళు క్రిమినల్ పనులు చేస్తారు, వీళ్ళు ఉగ్రవాద పనులు చేస్తారు, వీళ్ళు జనాలు దోసుకుంటారు, వీళ్ళు కబ్జాకోరులు, వీళ్ళే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆపి నిర్బంధించిన పని ఏంటి సార్? సభ్య సమాజం ఎటుపోతుందండి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది ఇలాంటి మీడియా సోదరులందరూ ప్రపంచానికి చెప్పాలి మీరు. రైట్, మరొక విషయం, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఈ రెండు పార్టీలు ఒకటని కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంబటి రాంబాబు గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు అవనియండి, వీళ్ళందరూ కలిపి ఏంటంటే పేడ ఆర్టిస్టులుగా జగన్మోహన్ రెడ్డి గారు తొత్తులండి. ఆయన వీళ్ళు తిట్టడానికే ప్రత్యేకించి ఇలా కామెంట్ ఇచ్చేయడానికి వాళ్ళు మినిస్టర్లు ఇచ్చారు. వాళ్ళు ఏదేదో మాటలు వాళ్ళు మేము ఇష్టలోకి తీసుకోం. చూస్తారు కదా, ఒక బాధ్యతగా ఒక మహిళా మంత్రి జనాలకి ఏమిస్తుందండి సాంకేతికం? వేలు చూపిస్తుందా? ఎక్కడో బ్యాంకాక్ వీధుల్లో చూపిస్తాను అలాంటివన్నీ, అలాంటి తప్పుడు పనులు చూపిస్తారు. పిల్లలు ప్రాణంగా చదువుకున్న పిల్లలు ఏమైపోతారు, ఏమి నేర్చుకుంటారు, ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని నాకు ఏం అర్థం కాదు. రైట్, పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జనసేనకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఎంతమంది ఉన్నారు, వారిని ప్రస్తుతం ఎక్కడ పెట్టారనే వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా?
ముఖ్యమైన నాయకులు అందరూ ముఖ్యమైన నాయకులు ఉన్నారు. అందులో ఒక జనసేన జన సైనికులు ఉన్నారు, ఒకటి అనంతపురం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని, పద్మనాభం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని, టూటర్ పోలీస్ స్టేషన్ లో కొంతమందిని విడివిడిగా ఎక్కడికక్కడే వ్యాన్లు ఎక్కించుకోరు. కనీసం నవ్వాటి పవన్ కళ్యాణ్ గారు చూడడానికి చేయకపోవడానికి వచ్చి గేట్ గారు వచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తారు. ఏంటంటే భయాందోళనకు గురి చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఆయనకు ఆదరణ చేస్తే మేము అరెస్ట్ చేస్తారు. ఒక భయాందోళన, ఒక భయభ్రాంతులు గుర్తు చేయడానికి అంత ఇవన్నీ చేస్తున్నారు. రైట్, ఈ రోజు ఆదివారం కావడంతో బెయిల్ ఇచ్చే అవకాశం కూడా లేదు. రేపు అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా ఇటు తెలుస్తూ ఉంది. అటువంటి సమయంలో జనసేన లీగల్ టీం వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడబోతా ఉంది? లీగల్ టీం ఉదయం నుంచి అన్ని రెడీ చేస్తారు. వీళ్ళు పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులు, ఇవన్నీ చల్లవు. వీళ్ళు ఫ్యూచర్ లో ఈ పోలీసులు కానీ నాయకులు కానీ కోర్టు ముందుకు వచ్చి బాధ్యత వహించవలసి వస్తుంది. వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎన్ని చేసినా మేము భయపడాలి. మా లీగల్ టీం అంత పవర్ఫుల్ గా వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఇటు చల్లవు. ఎక్కడ ఎవరికి ఒక దెబ్బ తగలేదు, ఎక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదు. వీటి మీద క్రిమినల్ కేసులు చల్లవని చెప్పి చాలా క్లియర్ గా చెప్తుందండి. అధినేత రక్షణపై కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఇంతమంది పోలీసులు ప్రహరించడం వెనకాల కూడా అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని విషయాలు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు, అది ఫ్యాక్ట్ అంటారా నిజంగా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ క్రిమినల్ కాదు, ఏమి కబ్జా గోరు కాదు, ఏమి క్రిమినల్ కేసులు, ఈడీ కేసులు లేవు ఆయన మీద. ఒక సామాన్య వ్యక్తి, ప్రధాన నాయకుడు, జనసేన నాయకుడు, అధినేత, ప్రధాన నాయకుడు పవన్ కళ్యాణ్ రాయిని అరెస్ట్ చేసే సినిమా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. అదే కానీ జరిగితే రాష్ట్రం రావణ కాస్ట్ అయిపోతుంది. సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తినే ఒక ప్రళయం వస్తుంది. ఒక భగత్ సింగ్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎంత ప్రళయం వచ్చింది, అంతకంటే ఎక్కువ ప్రళయం వస్తుంది. మేమందరం కూడా రాష్ట్రం అంతా కుర్రూతులై ఉన్నాం. ఆయన ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన మాకంతా సభ్యత సంస్కారం నేర్పారు కనుక ఓర్పు సహనంతో మేము ఉన్నాం. మాకు కానీ ఒక ఇస్తే మటుకి వీళ్ళు అరెస్ట్లు కాదు కదా, ఈ మా అందరం కూడా అరెస్ట్ అవ్వడం రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ టచ్ చేసే మగ ఇంకా ఈ భూమి మీద పుట్టిన, ఎందుకంటే అంత నీతైన వ్యక్తి ఆయన. రైట్, 24 గంటలుగా పవన్ కళ్యాణ్ కేవలం హోటల్ రూమ్ గా పరిమితమైన పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? 100 మంది వస్తారని దర్జా ఇంత కూడా ట్రీట్ చేశారు. బీచ్ లో తిరుగుతున్న ఎంతమంది వస్తారు ఆపండి అని కూడా అన్నారు ఆయన. దిగారండి, నేను క్రిమినల్ దొంగ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ప్రధాన నాయకుడు అండి, ఎన్నాళ్ళు అవుతారండి చూస్తారు, ఓర్పు ఎంతవరకు చేస్తారో చూద్దామని చెప్పి సోద్యం, ఇలా సోద్యం ఏంటో చూద్దామని చెప్పి చాలా ఓర్పు సారంతో చూస్తారు. ఎంతవరకు చేస్తారో చేయండి, మీకు టైం తగ్గలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తాను. ఆయన కోసం మేము ఎదురు చూస్తాం, ఆయన నోట్ల నుంచి మాట కోసం ఎదురు చూస్తున్నాం మేము. ముక్కశ్రీని గారు, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యమైన నాయకులు, చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, ఫైర్ బ్రాండ్ కూడా అనుకోవచ్చు. ఇంతమంది ముఖ్యమైన నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు ముక్కశ్రీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? మరి అదే కదా అర్థం కావట్లేదు. నేను అర్థం చేస్తే నాకు మా యూత్ అంతా ఇబ్బంది పెడతారనుకున్నారు, వైద్యులు ఏమైనా అల్లర్లు జరిగిపోతాయి అనుకున్నారు. నేను ఆలబొమ్మ తిరుగుతున్నాను, అందరు నా పక్కన వాళ్ళందరూ తీసుకెళ్లిపోతున్నాను, ఎందుకు వస్తున్నారు అర్థం కాదు. దీనికి కూడా ఏదో స్కిచ్ ఉందేమో. రైట్. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది శ్రీని గారు, మీ జనసేన యొక్క పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ? మా పోరాటం అయితే ఆగదండి. మా ప్రజాపక్ష పోరాటం అండి, ప్రజల కోసం పుట్టిన పార్టీ అండి. మా పోరాటాలు మా సభలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేసుకోండి చేసుకోనండి, వాళ్ళకి కొద్ది రోజులే. మా అయితే ఒక 6 నెలలే ఉంది వాళ్ళ టైము, వాళ్ళ గజ్జె దిగిపోయి టైం దగ్గర అయింది. వాళ్ళ జనాధారణ అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఓర్పు సహనంతో ఉంటే వీళ్ళకి బదులు మేము చెప్పిన టైం దగ్గరలో ఉందండి. రైట్, అంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కి చేపడుతున్న జనవాణి కానివచ్చు, కౌలు రైతుల సంక్షేమ నిధి కార్యక్రమం కానివచ్చు, ఇలాగ అనేక కార్యక్రమాలతో ఆయన జనంలో ఉంటున్నారు. ఇది చూసిన మిగతా పార్టీలు కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు, పవన్ కి జనాదరణ పెరుగుతుందని కావాలనే ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? కావాలనే కదా సార్, లేదా చేతులైతే సార్ గాలి కుదిలేసారు. ప్రభుత్వం పథకం అని వదిలేశారు, గాలి కుదిలేసారు, ఏమీ చేయట్లేదు. అలాంటితనంలో రైతులు రాజుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ వారం లేక ఏదో రకంగా డిగ్రేడ్ చేయాలి, అలాగే సృష్టించాలని చెప్పి ఈరోజు చేస్తున్నారు సార్. కేవలం పవన్ కళ్యాణ్ గారి కరిష్మా పెరిగిపోతుంది, రోజు రోజుకి జనసేనకి ప్రజల ఆదరణ పెరిగిపోతుంది. దాన్ని తగ్గించడం కోసం చేస్తున్న నాటకం. రైట్. థ్యాంక్ యూ సిన్ని గారు, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ